తిరుమల శ్రీవారి ఆస్తుల అన్యక్రాంతం చేసేందుకు టీటీడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బీజేపీ నాయకులు 8 గంటలు ఉపవాస దీక్షను చేపట్టారు. ఇందులో భాగంగా టీటీడీ ఆస్తులను కాపాడలేని వైవి సుబ్బారెడ్డి టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకులు అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా జాతీయ నాయకులు ఎమ్మెల్సీ సోమ వీరాజు గారు, ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి జాతీయ నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎండోమెంట్ సంబంధించినటువంటి ఆస్తులు, అదేవిధంగా తిరుమల తిరుపతి సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో అవి పెద్ద ఎత్తున అమ్మకానికి పెట్టాలని చెప్పేసి ఓ ప్రయత్నం జరుగుతూ టీటీడీ పాలక మండలి చైర్మన్ గారితో సహా 2-3 రోజుల క్రితం సమావేశమై గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమ్మకం బిల్లుని మేము తీసుకొచ్చాం తప్ప మేమేమి కొత్తగా తీసుకురాలేదని చెప్పి తెలుగుదేశం మీద తోసేస్తూ దొడ్డిదారుని అమ్మకాలకు ప్రయత్నం చేసినటువంటి సుబ్బారెడ్డి గారు వారి యొక్క నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎండోమెంట్ ఆస్తులు కాపాడలేను అని చెప్పి ప్రకటన చేసిన సుబ్బారెడ్డి గారు తక్షణమే ఆ యొక్క బోర్డు చైర్మన్ గారు రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎవరైనా దాతలు ఇచ్చినటువంటి కానుకలు, స్వామివారికి ఇచ్చినటువంటి బహుమతులు కాపాడలేని వ్యక్తి ఆ స్వామివారికి చైర్మన్గా ఉండే అర్హత లేదు. కాబట్టి సుబ్బారెడ్డి గారు ఆలోచన చేయాలి, వెంటనే తప్పుకోవాలని చెప్పి నేను చెబుతూ, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ ఎండోమెంట్ భూముల్ని అమ్మాలని, లేకపోతే దానదత్తం చేయాలని, వాటన్నింటినీ కూడా నిరుపయోగంలో ఉన్నాయని చూపించడం కోసం ఒక కుట్ర పూనింది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి 39వ నెంబర్ జీవోని 39 పేరు మీద జీవో ఇవ్వటం, ఆ జీవోలతోటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి 3వ జాయింట్ కలెక్టర్ గారికి ఒక పనులు బదలాయిస్తున్నట్టుగా 9వ నెంబర్లో ఎండోమెంట్ పవర్ని కూడా ఆ జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వటం, రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఈ భూములన్నీ అమ్ముతుంది అనేటటువంటి ఒక కుట్రలో భాగమేనని మేము గుర్తిస్తున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా ఆపేయమనేది కాదు, పూర్తిగా రద్దు చేయాలి, లేకపోతే ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి వెళుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు, అలాగే మేము కూడా, మేము అంటే సగం భక్తులం కూడాను, అంటే ఈ మధ్యకాలం మీరు ఈ మధ్య కొత్తగా కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం మన లార్డ్ వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తుల్ని మెయింటైన్ చేయవలసిన ఉద్దేశంతో మన టీటీడీ బోర్డు వారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా మెయింటైన్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఆస్తుల్ని వేల వేసి అమ్మేద్దా ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. అది మంచిది కదనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి ఒక ఈ ఉపాధ్యక్ష చేస్తూ వినవించుకోదాం ఉద్దేశంతో ఈరోజు మనంతా కూడా మార్నింగ్ 9 to 5 o'clock వరకు మనస్ఫూర్తిగా ఉపాసన చేస్తూ దేవుడు తన ఆశ కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆల్రెడీ నిన్న ప్రభుత్వ వారు నేను రాత్రి ఒక ప్రస్తుతానికి వేలంనే ఒక వాయిదా వేశారు, అంటే వాయిదా వేయడం కాదు, పూర్తి విరమించుకోవాలి మేము మనవేది. అంటే ఇప్పుడు భక్తులు ఎంతోమంది తన దేవుడి మీద నమ్మకంతో దేవుడు తన కోరిక తీర్చారని ఆ కోరికల్ని తీసినందుకు ప్రతిఫలంగా దేవుడికి అలాగే తోటి భక్తులకి సహాయపడతారు ఉద్దేశంతో వాళ్ళకున్న రకరకాలుగా కొంతమంది నగదు రూపంలోనూ, కొంతమంది వస్తు రూపంలోనూ, అలాగే కొంతమంది తనకున్న ఆస్తులలో ఇళ్ల స్థలాలు అవ్వచ్చు, పొలాలు అవ్వచ్చు, ఏదో విధంగా వాళ్ళకి దేవుడికి కానుకరిస్తారు. వాళ్ళు వచ్చే మంచి ఉద్దేశంతో ఇచ్చిన ఆస్తుల్ని ఇటు పరిస్థితుల్లోనూ ఈ బోర్డు వారు, టీటీ బోర్డు వారు కానీ ప్రభుత్వ వారు కానీ అమ్మకుండా ఉంటే ప్రజల్లో ఇంకా ఒక విలువ బాగా పెరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అలా ఈ మధ్యకాలంలో కూడా మేము ఈ మధ్య మళ్ళా మన చీఫ్ మినిస్టర్ గారు సచివాలయాలకి ఒక్కొక్క సచివాలయాలు ఇంప్రూవ్ అవ్వాలి ఉద్దేశంతో జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్ గారిని అపాయింట్ చేయడం చాలా మంచి ఉద్దేశం వారిది, ఇంకా సర్వే చేయాలనుకోవడం. కానీ దాంట్లో కూడా ఒక 10 పాయింట్లు పెట్టుకుని ఒక 9వ పాయింట్ కింద ఈ దేవాదాయ ఆస్తులు కూడా వాళ్ళకి పవర్ ఇచ్చారు, అధికారం ఇచ్చారు. అది దానివల్ల ఏమవుతుందంటే ఇప్పటికే దేవాదాయ ఆస్తులు గత ప్రభుత్వం వాళ్ళు కూడా కొన్ని ఇళ్ల స్థలాల కింద ఇవ్వడం జరిగింది. ఇలాగే ఇళ్ల స్థలాలు ఇచ్చిపోతుంటే దేవాదాయాలకి ఇంకా వాళ్ళకి ఆస్తులు ఉండవు. రానున్న కాలంలో మన యంగ్ జనరేషన్స్కి ఏ విధంగా ఆస్తులు ఉండే అవకాశం లేదు. దాన్ని విరమించుకుని ఏం చేయాలంటే ఆస్తులు కాపాడుకుంటూ రానున్న మనకి జనరేషన్స్కి మంచి మార్గదర్శనం కావాలని నేను మనసులో కోరుకుంటూ
ప్రభుత్వం వారు మరొకసారి మన జగన్మోహన్ గారు జన్మభోజనలు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే టీటీ బోర్డు వారు కూడా ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.